కొంతమంది నిన్న మొన్న నేను చూసిన కొన్ని వీడియోస్లలో పవన్ కళ్యాణ్ గారిని అడ్డగిస్తాము, మేము రానివ్వకుండా చేస్తాము, ప్రీతి విభాయ్ కేసును అడ్డం పెట్టుకుని వస్తున్నారు కర్నూలుకి అని అడ్డగిస్తామని చెప్పడం జరిగింది. నేను చెప్తున్నానైనా, నా కూతురు కేసు న్యాయం జరగాలనుకుంటే ఇలాంటివి ఏవి అడ్డగించడానికి నేను ఒప్పుకోను. ముందు మేము నిలబడతాం, అన్న ముందర మమ్మల్ని ఏమైనా చేసిన తర్వాతనే ఆయన ఏమైనా చేయమని మేము అడుగుతున్నాము. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి కూడా నా కూతురు కేసుకు న్యాయం జరగక మేము రాత్రి పగలు రోడ్ల మీద ఉన్నాం న్యాయం కోసము. ఇలా న్యాయానికి మాకు సపోర్ట్ వస్తాను అని మీరు రాకుండా చేయడంలో మీ ఉద్దేశం ఏంటని నాకు అర్థం కావటం లేదు. స్కూల్ వాళ్ళకి మీరు ఆ సపోర్ట్ గా నిలబడుతున్నారా? లేకుంటే అనగా నా కూతురు విషయంలో ఎవరే గాని నిరసన గానీ ఇట్లా వాళ్ళని అడ్డగిస్తామని చెప్పడానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే ఈ స్కూల్ వాళ్ళు మనం నిజంగా సిగ్గుపడాల్సిన విషయము. 3 సంవత్సరాల నుంచి కూడా స్కూల్ వాళ్ళు హ్యాపీగా నడుపుకుంటున్నారు, మనకు చేత కాలేదు, మాకు చేత కాలేదు, మాకు సపోర్టింగ్ కూడా ఎవరు ఇవ్వలేదు. స్కూల్ సీజ్ కాలేదు, ఇంతవరకు సీజ్ కాలేదు, దానికి చేయాలి. మరి చంద్రబాబు నాయుడు గారికి మేము ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా మరి ఆయన హయాంలో జరిగినా కూడా ఆయన మాకు న్యాయం చేయలేదు. మరి అతను వచ్చి బీజేఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగినప్పుడు ఇప్పుడు మద్దతు ఇప్పుడు నిరసన చెప్తున్న వాళ్ళు మళ్ళీ ఏం చేశారని నేను అడుగుతున్నాను. వాళ్ళకేమీ అడ్డుకోలేదు. ఏమన్నా జనార్దన్ రెడ్డి గారు అందరి ముందర మొత్తము అన్ని ఎక్కడంటే అక్కడ ఎమ్మెల్యే పక్కన ఎంపీల పక్కన కూర్చున్నప్పుడు వీళ్ళకు బాధ కలగలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం మాకు సపోర్ట్ ఇస్తున్నప్పుడు వీళ్ళకి ఎందుకు బాధ కలుగుతుంది? అంటే నా కూతురు కేసు న్యాయం జరగడం వీళ్ళకి ఇష్టం లేదా? నేను ఒకటే అడుగుతున్నాను, ఇలానే మనము కళ్ళు మూసుకొని ఇట్లనే మనం ఉంటే ఆడపిల్లల్ని ఎవరిని కూడా రక్షించుకోలేము. ప్రతి ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది. నిన్న కాక మొన్న జరిగిన 6 సంవత్సరాల పిల్ల కర్నూలు ఇక్కడ మన పాత బస్టాండ్లో జరిగింది. మరి ఇట్లనే జరుగుతా పోతాయి. మనం ఇట్లనే కళ్ళు మూసుకొని నోరు మూసుకుంటే ఈ రోజు నా కూతురు కావచ్చు, రేపు ఇంకొకరు కూతురు కావచ్చు. దయచేసి నా కూతురికి నా న్యాయం జరగాలని వస్తున్న పవన్ కళ్యాణ్ గారిని అడ్డగించడం కానీ లేదంటే పర్మిషన్ ఇవ్వకుండా మీరు చేస్తున్న కుట్రలు మేము సాగనివ్వము. మేము అందరము ముందుగా అడ్డం ఉంటాము. మమ్మల్ని చంపేసి ఇంకా కేసుకు న్యాయం జరగదని ముందు మమ్మల్ని చంపేసి తర్వాత అన్నగారిని అడ్డగించాలని నేను కోరుకుంటున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.